ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఇది 100% మనం ఒక పని చేద్దాము. ఇప్పుడు నిజం వాస్తవం ఏముందో గ్రౌండ్లో ఇది చూపెడతా ఉంది సభ. దీన్ని చూసైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బహుశా ఇప్పటికి ఒక 20 ఉత్తరాలు ప్రధానమంత్రికి ఇచ్చిన, ఎవరికి వెళ్ళే ఎమ్మెల్యే కాదు, ప్రైమ్ మినిస్టర్కే ఇచ్చిన. అసెంబ్లీలో మన అసెంబ్లీ మన తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం. ఈసారి వచ్చేటువంటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ అంతా దద్దరిల్లేటువంటి కార్యక్రమం మన పార్లమెంట్ సభలు కొట్లాడతారు. మనం కూడా మన బడ్జెట్ సెషన్లో మళ్ళొక్కసారి తీర్మానం కూడా చేసి చాలా గట్టిగా కేంద్రానికి పంపుదాం. ఇప్పుడు కూడా ఒక తీర్మానం చేద్దాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని ఈ యొక్క దక్షిణ తెలంగాణ జిల్లాల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. ఇలా రైతుకున్న దుఃఖం సీతమ్మవారి దుఃఖం, అంత దుఃఖం చెప్పుకుంటే ఒడిచేది కాదు, దంగేది కాదు. ఎవడు ఏం చేయలే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా అంత తమాషాలు మాట్లాడి జోకులు చేసిన తప్ప రైతాంగానికి భారతదేశంలో కమిటెడ్గా పనిచేసిన ప్రభుత్వం ఇవాళటి వరకు రాలే. ఇది వాస్తవమైన విషయం, 100కి 100 సార్లు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా విస్మరించలేని విషయం. ఈ మాట ప్రధానమంత్రికి నేను ఒక 10 సార్లు చెప్పినా, దాదాపు 10 టైమ్స్ చెప్పినా, మీరు రైతులకు ఏదైనా చేయండి మంచి పని చేయండి అని చెప్పినాం, కానీ వాళ్ళు గొప్పగా చేసినట్టు ఏం కనబడలేదు. ఏదో వ్యవసాయం పంటలకు డబుల్ ఎస్టేట్ చేస్తామో అంటారు తప్ప అలా కాంక్రీట్ ఏమి లేదు, మాట తప్ప మతలవు లేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో కూడా మన ఎంపీలు కొట్లాడతారు. డెఫినెట్గా మళ్ళొక్కసారి కేంద్రంతో నేను కూడా టేకప్ చేస్తాను. కేంద్రమే కాదు, చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు, ఇతర పార్టీల నాయకులు కూడా నాతో కూడా మాట్లాడినారు. నేను చెప్పిన మనం గొర్రెల్లాగా పోయే సంఘాలలో చూస్తాం అట్లా కాదు. మన ప్రజలకు, మన రాష్ట్రానికి, మన రైతులకు లాభం జరగాలంటే అద్భుతాలు కొన్ని జరగాలి. దానికోసం మనం కూడా గట్టిగా పోరాటం చేయాలని చెప్పి మాట్లాడినాం. బహుశా రాబోయే రోజులలో ఆ ఐక్యత కూడా ఏర్పడబోతా ఉంది. ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయో మనం చూద్దాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.